கல்லது சரி மாணவாட்டல் ரெண்டு பேரும் விடவே இல்லை.
భగవంతుని బిడ్డ ఉన్నదిరా బ్రహ్మచారి బిడ్డ ఉన్నదమ్మ మూర్తులు బిడ్డమమ్మ మూలవరామే మను ఐదుగురు పంచుల స్థావరే కడగా శివనాడు బిడ్డమమ్మ సీత పెరిగే దానమ్మ నిన్ను భుజపడ బాణమ్మ మగలు చూస్తుంది వార మాటలు అంటుల వారే వల్ల వల్ల శివుని బిడ్డమమ్మ సిద్ధారమ్మ మూర్తులు బిడ్డమమ్మ మూలవనమ్మ ఊరి పంచబుడు లక్షాల వారేవమ్మ కోయదేవరమ్మ తొండదేవరమ్మ నీవు ఓరే అమ్మ వారే ఎవరు ఊట్టవుతుంది పిదవడ బాణమ్మ సురణ ఒట్టవుతుంది సురణ ఒట్టవుతుంది ఎవరు ఊడుతున్నారు ఎవరు వారే ముగ్గురు కాయమూతులు కాయమూతులు ఊడుతున్నారు బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి వయమ దండి వాడు శంకరుడు బిడవాడు హోయ్ దండివాడు శంకరుడు లోకాల కర్తగుడు అమ్మ వాడేవారు మాటలు ఇంటుండు ఎరవరు ఉన్నదారా ఏమి ఏదు బ్రహ్మదేవం అన్నలారా ఎవరి ఏమి ఏదు బ్రహ్మదేవయ్య నా ఏడమ చంద్రుడైన సూర్య జ్ఞానము చంద్ర జ్ఞానము తండ్రి నాకు ఓరి నా ఏడమ చంద్రుడు సూర్య జ్ఞానముంది చంద్ర జ్ఞానముదైన సూర్య లగ్గ మార్త సూర్య కళ్యాణ మార్త రెండు ద్రవారి అడవరగల్ల ఎవరికల్లా సీరు ముగ్గురు కాయమూతుల కదుడు అయ్యమ్మ దండివాడు శంకరుడు లోకాల కర్త కూడా ఏమాడు ఏమనమాట రెండు అనలార వారి వన్నీయ ఏమి ఎదురు బ్రహ్మదేవాయ్ దీని మై వదిలి కుదరలేదు దీని మాయ కుదిరే మనకు అనకుంట శంకరుడు ఏమనమాట రెండు తల్లివాడు రమ సేతు మారా పిండు మా కల్లానే కలియోన సరళమ్మ పడుతున్నారా సమ్మగన కళ్ళలు సిండు ఏ మాట రెండు తండ్రి వాడు శంకరుడు బిడవాడే ఆగు ఆగు కన్న బిడ్డ ఆగరాదు బాణమ్మ నీవు ముసరిని ముట్టవేకు ఉసరిని ముట్టవేక బిడ్డ నీవు నువ్వు సూర్యుని పట్టుకుంటే నరులోకం పుట్టబోదు జనం పెరిగబోదమ్మా ఇంకా పన్నెండేళ్ళు అయితే నరులోకం పుట్టేది ముందు జనం పెరిగేది ముందు అనవారే కళ్ళ చూడు అయ్యమ్మ ఏమారు మాట రెండు చూడవనమ్మ చూడు మరి వారు భుజంగమయ్యా ఏమేదో కన్న తండ్రి నన్ను ఏడంగా నన్ను శివరయ్యారా భుజంగమయ్యా Thank you.
ఇంకా 12 ఏళ్ళు వదైనరులకు ముట్ట వంద ముందు ఇంద్రనగ వరకు వంద ముందు విట్ట వద్ద వద్ద బాణమ్మ రాణా మాటిన బాణమ్మ నీవు అమ్మవారు ఏమంటుంది వరువ జంగమయ్య ఏమీద ఒక కన్న తండ్రి నగ పిండి మీద ప్రేమ పుట్టింది వల్ల పొంటి ఏదన వచ్చింది అయినాయ్ నా ఏడమ చేతుల నైనా సూర్య జ్ఞానం ఉంది చంద్ర జ్ఞానం ఉంది అయినా సూర్యుని సూర్యుని కళ్యాణం అంటుంది బాణమ్మ విడే వారి సూర్యుని లగ్గమాడుతూ సూర్యుని కళ్యాణం ఆడుతున్న వారి కళ్ళ బిదవుడ బాణమ్మ బాణమ్మ కళ్ళ చూస్తుంది ఏ మానమాటలు అంటుంది వారి వీధి ఊరి వారి బ్రహ్మదేవ ఏమేదో కన్న తండ్రి నేను తల్లి వదపోయే పట్టిన బిడ్డ దండి వరామని కిస్తున్నాయి కన్నతండ్రి పెట్టిన మాకు ఈగరణ అప్పని అంటుంది అడవిలో ఓత ఉంది ఆకలలో తింట ఉంది నల్లి కూర తింటుంది బొత్తి కూర తింటుంది వారే ఇప్ప పువ్వులు బుక్కుతున్నది సరపల కూర కొడుతున్నదారా కన్నతండ్రి పెట్టిన మాకు వీగరణ పనంటుంది అడవిల పోత ఉన్నది ఆకల తింట ఉంది నలుగుర ఇంటుంది బొద్దుకూర ఇంటుంది ఈ పువ్వులు బొక్కుతుంది సరపులు కొడుతున్నారు వారే అమ్మవారు బిదవడ బాణమ్మ బాణమ్మ కళ్ళ చూస్తుంది ఏ మహనమాటలు అంటుంది వల వల తల్లి రా వల పోసున్నదమ్మా వల పోసినంత అరదుడు బిడ్డ వీధు ఇది శివనాడి బిడ్డ ఉంది సీతాని బిర్యాడు అమ్మ నీవు మధుగురు పంచుడు చాలా వారే కనుక నీవు అమ్మవారు వైదవలేమంటుందిరా వరి వరంగమయ్యే మీద ఒక కన్నతండ్రి నేను దీని ఊగాది వండరాయినా ఊపి కొడుతున్నారా రోణి ఎండరనైనా రూకలు కొడుతున్నాయనా కవాయి మౌనిగా వెండాడు సల దండి కొడుతున్నాయి అడిగి దగ్గర చూడు అయ్యమ్మా ఏమనమాటలు ఉంటుంది విధవడ బాణమ్మ చూడు బాణమ్మకలు చూస్తుంది ఏమనమాటలు ఉంటుంది బంగారు విడాల వంట ఉన్నది విడాలంటుంది ఆడేడి ఆడాలంటుంది పాడేడి పాటలంటుంది కొవ్యూతలంటుంది అంశనగలంటుంది వారి ఇది శివనాడి బిడ్డ ఉంది సీత విర్యాదమ్మ ఏమనమాటలు ఉంటుంది విధవడ బాణమ్మ చూడు బాణమ్మ కళ్ళ చూస్తుంది వారి కన్న బిడ్డ
ఓరి పచ్చగంగ వాడుతున్నారు డబ్బు కూడా నీ కూడా వేస్తున్నాయి రా మొత్తం ఆడి దగ్గర 12 బీగాల మీద పండాల మీద ఏడరా బొంగుల కింద ఏడల బొంగుల కింద బిడ్డమాయ్ పచ్చగంగ వాడుతున్నాయి పచ్చగంగాల కల్లా పోసింది సింగు దీదమ్మ చేత పట్టింది కిరణాలుగా మోపుతున్నాడు కిరణాలుగా పాడుగానమ్మ కిరణాలు మోపిన దానయ్య కన్నదల్లి కన్నదల్లి బాణమ్మడు ఏ మానమాటలు ఏమీరుడైన వల్ల వల్ల తల్లిరే వల పోసున్నదమ్మ వల పోసిన తేడు అమ్మవారి కళ్ళ చూసింది వల్ల వల్ల తల్లిరే వల పోయేవారి కళ్ళ బంగారు అక్క వీడల చూడు ఊరు చెయ్యాల ఒరు సురుడ ఏ మీద వరడైన సురుడు కంట ఉన్న మధుసురుడి మీద మోదు బిడ్డ సూర్యుని కోరిన తాలవ కంటి మొడలే సూడు కిరణమవుతున్న దాని కిరణాలు పాడన్నా మా కిరణం అవి నందల్ల చూడే కన్నతల్లి బాణమ్మడు నిండు గర్భవతయింది నిండు గర్భమ్మ కళ్ళ చూసింది వరికి కేక పెట్టింది వల్ల వల్ల తల్లిరే వల పోస్తుంది వారేమాయ్ వల పోసిన తరదుడు కంటి మొడలు లేచుడు అమ్మాయే ఏ మాటలు అంటుంది పిదవాడ బాణమ్మ బాణమ్మ కళ్ళ చూస్తుందరు తల్లి వీధమాయ్ నా పెళ్ళి కానీయలేదు కళ్యాణమానియలేదు నిండు గర్భవతీ నిండు గర్భ మొగళ్ళ చూసింది నిండు గర్భమ్మ కళ్ళ చూడంగ చూడు ఏ మాటలుంటుంది బంగారు లెక్క విడలంటుంది లెక్క విడలు ఉంటుంది రేలాలి విడలంటుందమ్మ ఆడేడి ఆటలుంటుంది పాడేడి పాటలుంటుంది రారి వీధి లక్క వీడాల కళ్ళ చూసింది అమ్మాయి ఒడుగుతుందిరా ఎవరెవరు కళ్ళ చూసిరు ముగ్గురు కయమూతులు అమ్మా కయమూతులు కళ్ళ చూసిరు ఓ తల్లి వాళ్ళు అమ్మాయి బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి దండివాడు శంకరుడు శంకరుడు కళ్ళ చూసిండు వాడే మా మాటలు అంటుంట విడవాడే అన్నలారా వారి ఉన్నయ్య ఏమేదురో బ్రహ్మదేవా ఏమేదురో బ్రహ్మదేవ ఎందువదురో విష్ణుమూర్తి మన బిడ్డే బాణమ్మదేవుడు బాబగారే మొన్న బాబగారే మొన్న కొండూరును పూరు పట్టు ఏదని పట్టు వెయ్యాలంటే మగవాళ్ళు మగవాళ్ళు ఏమయ్యా దూరు కన్న తండ్రి ఏమయ్యా దూరు బ్రహ్మదేవ
മനു വീട്ടിൽ പോകണം മതു തനി പെല്ലി വാളേത് കല്യാണം കാണുന്നത് ഗർഭവതീ ഇവർക്ക് മൂട കേക്ക പെട്ടിന്തി വല്ല വല്ല തല്ലി പോലെ പോസ്തുന്ന റായ് దాని కొండు రూపులు పుట్టిన ఇదవల వెళ్ళిపోదు నిన్న దాన్ని పొట్టు పోయే రెండు తోడు మొగంలో పోయేది అది వాడు వల్ల వలవారే ఆడి వల్ల అవరంటే తోడు నరలోకం పుట్టలేదు జనలోకం పెరగలేదు మా అమ్మాయి నరలోకం పుట్టలేదు అని వారి కళ్ళతోడు మా అమ్మ శంకరుడు ఏమి ఆలోచిస్తున్నాడు తల్లి వాడు పోయి వారి కంచెల్లం మరికింద తోడు ఐదల్ల ఆడది పట్టిండు పదిల్ల పప్పది పట్టిని బిడ్డవాడు గంగా స్నానం అడుతున్న తండ్రివాడు శంకరుడు బిడ్డవాడే గంగా స్నానం ఆడవారికల్లూ వంటికాలు తప్ప చేస్తున్నారు పోయి మా పుట్టు పోటు మంట ఉన్నాడు ఇంకెవరు పుట్టబోతురు కంచెలు మరికింద బిడ్డ పడతామోయ్ ఓరి ఏడుగురు ఎరగొల్లలో తోడుకోయమ్మ ఎరగొల్లలో పుడుతురు ఒక్కొక్క గొల్లోనికి ఇక్కడ మంద పుట్టిందిరా వారి మీదే అయ్యగయ్య కట్ట మంద పుట్టింది ఏడుగురు అన్నాములో అమ్మ ఒక తల్లి పుట్టిన వాళ్ళు బిడ్డ పడతామోయ్ ఎడగురు ఎరగొల్లలో ఒకటే గిట్టు ఉన్నది గొల్లల్లో గిట్టు వందరు అడిబిట్టే నిత్యమూ పూజలు ఉండుగా నిజమైన పూజలు ఉండుగా ఆ గుళ్ళల గెట్టిన దూడు శంకరుడు ఒకళ్ళకు ఆ యొక్క గుళ్ళల గెట్టిన దూడు శంకరుడు సింధు ఏమాడుకుంటూ విడివాడు ఉందండి వాడు శంకరుడు దూడు పోయమ్మ శంకరు సింధు ఏమాడు వింటూ ఉండి విడవాడే కంచెల్ల మరికింద ముచ్చల పొలు రాసిండు ముచ్చల పొలు చూసిండు ఓయమ్మ పుట్టు పుట్టు మంటుండు ఏమవాడే ఆ యొక్క గొల్లల గట్టి మీద ఏమో సిద్ధవారా పిండి పుట్టు పుట్టు మంటుండు చాతి మీద తీస్తుండే తెల్లివాడు ఓయ్ చాతి మీద మీద నాయమ్మ అమ్మవారి సోడలమ్మ చూడు సోడలమ్మ వేసిండు ఏమన్నమాట అంటుంది తల్లి సోడలమ్మ చూడు ఓయ్ వరి వరి ఏదో కన్న తండ్రి నేనేట వదనంటుంది ఓయమ్మ మీది ఊరి వజంగమయ్య ఎందుకు పుట్టించను నేను నన్ను ఈ పని కలిగింది రామయ్యర వజంగమయ్య నీకోయ్ ఏమో ఎదుగును ఓ కళ్ళ పెట్టు ఎందు వదిలేమో చూడలమ్మో నీ యొక్క ఆడవాళ్ళు కావాలంటే నరలోకం పుట్టలేదు ఏమి ఏదమంటుండో తండ్రి వాళ్ళ శంకరుడు తల్లి వాడు వారమ్మ వారి సౌడలమ్మని ఏమంటుండు కన్నెబీడ సౌడలమ్మ చెప్పే శని పెట్టి బిడ్డ నీవే నాకు ఏడేడు పల్లెజేడలు అమ్మ పల్లెజేడలు నాకు ఏమేమి కన్నెబిడ్డమోయ్ ఆ యొక్క ఏడు పళ్ళ జడలు బంగారు చెమట నాయమ్మ చెమట రూపము గౌరవాలనేవే బంగారు ఏ చెమట నా బిడ్డ ఏ చెమట రూపమున గౌరవమ్మ అమ్మవారు సవడలమ్మ ఏడేడు పళ్ళ జడల అమ్మవారు చూడన తల్లి ఏ చెమట రూపము కోరుతున్న శంకరుడు రూపం కోరుతున్నదమ్మా పల్లెజేడల చూడు బంగారు శంకరుడు రూపం కోరుతున్నదమ్మా శంకరుడు పల్లెజేడలు ఇమిడిపోతున్నారా వారేమోయ్ దండివాడు శంకరుడు ఐదల్లారది పట్టిన పదిల్ల పది పట్టిన ఏమన్నమాటలు ఇంటుండి బిడవాడే అయ్యో కళ్ళని బిడ్డ ఏదో అంటుండు బిడ వల్ల వల్ల తరల పోస్తున్నదమ్మా వల్ల పోసినంత చూడు తల్లి వీధమాయ్ లక్క వేడాలు అంటుంది నాలుగేడలు అంటుంది రాడేడి ఆడలు అంటుంది పాడేడి పాటలు అంటుంది కోయిల కూతలు అంటుంది ఇంత నగలు అంటుంది బిడ్డ వీధమాయ్ ఆరేమయ్యారేవరైన తండ్రి వాడు శంకరుడు ఐదేళ్ళ ఆరది పట్టింది పదేళ్ళ పప్పది పట్టింది పొట్టు పొట్టు పంటను ఐదేళ్ళ ఆరది పట్టంగా చూడే అంటు ముడలేని సూర్యుడు పోయమ్మ దండ సూర్యుడు పడుతున్న దండ సూర్యుని కళ్ళ చూసింది ఏమాన మాటలు అంటుండవు తల్లి వాడు అయ్యారేవరు సూర్యుడు ఏడెళ్ళకు కొట్టిండారు ఏడెళ్ళకు కొట్టేయన్న ఒకసారే కొట్టమంటాడు ఒకసారే కొట్టమంటాడు తల్లి అయ్యో తల్లి బాణమ్మ
కాల తప ఏసిను పొట్టు పొట్టు మంటును ఎమ్మోయ్ పల్ల జడల బంగారు చెమట ఈమడైంది ఏమన్న మాటలు అంటుందిరా బంగారు చెమట తల్లి వీదే తల్లి పాల ధరలు దొంగినట్టు చెమట దొంగుతున్నారు ఆ సింగర బొడ్డు దాకా వచ్చింది బొడ్డు కాడి నుంచి మోకాల దాకా వచ్చింది మోకాల నుంచి అరికాల దాకా వచ్చింది వారి వీధం అయి అరికాల నుండి నాయం ఏడు సముద్రాల కాడికి వచ్చింది ఏమన్న మాటలు అంటుందిరా వారి వీధి ఏడు సముద్రాల కళ్ళ చూసింది ఏమన్న మాటలు అంటుందిరా విధపడ బాణం మగుడు బాణమ్మ కళ్ళ చూస్తుందిరా ఎమ్మోయ్ ఆ యొక్క ఏడు సముద్రం మీద చూడవ తల్లి ఏమాన మాటలు అంటుంది బంగారుల కవిడల్లాల విడల అంట ఉన్నారో తల్లి మీద ఏడేడు సముద్రం మీద పుట్టు పుట్టు అంటున్నాడే శంకరుడు పుట్టి పుట్టి అంటుండు ఇంకేమో పుడుతున్నదమ్మా ఏడు సముద్రాలు పుట్టి చిన్న గంగ పుట్టింది పెద్ద గంగ పుట్టింది విడి వీధమాయ్ పెద్ద గంగ వేరు జలవీరకంగా ఉన్నారు వారి జలవీరకంగా ఓయమ్మ వీధమాయ్ బంగారు చెమట నాయమ్మ చెమట రూపం కోరుతున్నదే తల్లి వీధమాయ్ ఆ యొక్క చెమట రూపంలో ఉన్నారు అమ్మవారి చెమటమ్మ చూడమాయ్ జలవీరకంగా చెమటను వదులుతున్నాడమ్మా చెమటను వదిలిన తల్ల చూడు తల్లి వీధే చెమటను వదిలిన తల్ల చూడు ఇంకేమీ పడుతున్నదే రా బంగారు చెమటమ్మాడు ఇంకేం పడుతుందమ్మా బంగారు లెక్క విడాలంటే నీళ్ళ విడాలంటున్నారు వారి ఊరమ్మవారు చూడు సింగరడు ఏదో బాం కింద నాయమ్మ ఏదో బండారు పుట్టింది కుడి బాం కింద కుంకుమ బండారు పుట్టింది బిడ్డ వీధి కుంకుమ బండారి కళ్ళ చూస్తుంది బండార్ల గించిన వారి ఇంకేం కొడుతున్నారు ఏడు పడిలు పెట్టుకుంటు ప్రథమ నాగన్న పెట్టి ఉన్నారా వాడు నాగన్న కొడుతుండమ్మా ప్రథమ నాగన్న ఏమని మాట తింటుండు ఏడు పడిలు ఎత్తి పట్టిండు విడవాడు ప్రథమ నాగన్న ఎవడు రొగుతున్నాడమ్మా ఏమని మాట తింటుండు ఏమో జలవీర గంగా కళ్ళ చూస్తున్నారు ప్రతాపు నాగన్న చూడు జలవీర గంగాల చూడు జలవీర గంగాల చూడు శంకరుడు చూడు నాయమ్మ ప్రతాపు నాగన్నమైతే జలవీర గంగాల చూడు శాపరూపముల ఉంది అమ్మవారు చూడలమ్మ శాపరూపం ఊరుతున్నదమ్మా శాపరూపం ఉన్నారా దండి వాడు శంకర కళ్ళ చూస్తున్నారా ప్రతాపు నాగన్న ఏడు పడిలు ఎత్తి పట్టిండు బంగారు చాపన కళ్ళ చూసిన చాపనంట మింగుతున్నారా తోకనన్న మనసును కంచెల మరికింది ఏడు పడిలు ఎత్తి పట్టిండు విడవాడు ఈ ఏడు పడిలు ఎత్తి పట్టిండు ఏమన్న మాట వింటుండు ఓయమ్మ వాడు ఏడు పడిల మీద సింగడు కళ్ళ చూస్తున్నాడు విడవాడు ఆ యొక్క ఏడు పడిల మీద నాయమ్మ పుట్టు పుట్టమంటుండు ఏమ బంగారు పుట్ట కాయేసిన బంగారు పుట్టలు ఇదిమ బండారు పుట్టిన ముత్తము గావలు పుట్టినారు వారే నగవాములు పుట్టిన జరిపోతులు పుట్టిన తుడుపులు పుట్టిన ఈరుపెండలు పుట్టిన ఈరగోలు పుట్టిన లక్క గొర్రెలు పుట్టిన లాలిమెంటలు పుట్టిన అమ్మాయి అమ్మవారి ఏమని మాటలు అంటుంది అమ్మవారి మీద పడుతుంది కళ చూస్తుంది వారి వీధమై తల్లి రేణులో పడుతున్నదమ్మ ఇది రేణుక ఎల్లమ్మ చూడు తల్లి ఏమన్న మాటలు అంటుంది తండ్రి రేణికెళ్ళమ్మ రేణికెళ్ళమ్మ కళ్ళ చూస్తుంది వల వల్ల తల్లి రే వల పోస్తున్నారు వారి వల్ల వల్ల తల్లి వల పోస్తున్నదమ్మ వల పోస్తున్నంత చూడు ఏమన్న మాటలు అంటుంది రేణికెళ్ళమ్మ కళ్ళ చూసినా చూడే అమ్మవారు చూడు తండ్రి రేణికెళ్ళమ్మ బంగారు శివమెత్తుతున్నారా రేణిలో పుట్టింది రేణికెళ్ళమ్మ చూడు పుట్టు పుట్టు వంట ఉన్నారా బంగారు శివల్ల కుర్చి కుర్చిపీడ పుట్టిందమ్మా కుర్చిపీడ మీద రాయమ్మ పోయి ఆ యొక్క పీట మీద చూడు ఎవరు పుట్టబోతుండు ఏమో తండ్రి వాడు శంకరుడు జలవేరని జంగమేషం కడుతున్నాడు తల్లి వాడు ఏడు వంకాయ కట్టె పట్టిండు ఏడు వంకాయ కట్టే కదూడు ఏడు వంకాయ కట్టే కదూడు ఎవరే బంగారు కట్టె కట్టిండు
ఆరు జలవీర గంగాధుడు ఏమంటుంది రేణి కళ్ళ సింధి ఊరి ఊరు భుజంగమయ్యో కన్న తండ్రి దాని కుండూరును పొరు పుట్టినది పిల్లలు పోతుంది ఏమో దాన్ని బొడ్డు కొయ్యాలంటే ఏమో వాళ్ళు పోయి కదా అడవులు కావాలి అడవులు కావాలి ఉంటాయి నిండు గర్భమగల్ల చూస్తుంది ఎవరికి ఎక్క పెట్టింది వల్ల వల్ల తల్లి రేణికెళ్ళమేమంటుంది రేణికెళ్ళముడే నగవమ్మ పట్టినాను పట్టాను జరిపోదు రెండు చెడు కబులు పట్టింది రా తుట్టి పులు పట్టింది నా కారం ఎట్ల రెండు బంగారు వారి కథ పట్టింది ఓయమ్మ ఇరవై నీరు గొర్రెలు పట్టింది లక్క గొర్రెలు పట్టి కాలి మింటలు పట్టి వారి వీధం లక్క గొర్రెలు పట్టం కదుడు నాలుగు మింటలు పట్టం కదా ఓయమ్మ వారి రేణికెళ్ళముడు ఎగుడు దొరుకుతుందిరా తండ్రి రేణికెళ్ళము ఎవరికల్ల చూస్తుంది వారే ఉయ్యేడుతో పలువురి కళ్ళ చూస్తుంది అమ్మో రేణులు పట్టి రేణికెళ్ళమ్మ గవ్వలు పట్టి దిగడమ్మ రేణికెళ్ళమ్మ చూడు వారి కళ్ళ తల్లి పొట్టలుంది మెడికెళ్ళి కుడికొచ్చింది కుడికి ఎడమకు వచ్చింది బిడ్డ మీద ఎడమకెళ్ళి ఏ కుడికి వచ్చింది ఏ కుడికెళ్ళి ఎడమకు వచ్చింది వచ్చింది కుడికి నడుమకి వచ్చింది ఏమాటలు అంటుంది బిడ్డమోయ్ దాయ్యా తల్లి జడల మీరు రేణికెళ్ళి తొలిస్తున్నారు నాయన మీరు ఎల్లు చేతికి ఇక్కవరాయి ఎల్లు చేతికి నిద్రకవను ఎల్లు చేతికి నేను ఎల్లు చేతికి నిద్రకవను తల్లి పొట్టలా ఉన్నారు బిడ్డ పెద్దవాడ ఎడరామా బంగుల కింద ఎడయత బంగుల కింద ఏమనే మాడలంటుంది ఎడబాడ వెక్కి పట్టింది తల్లి పొట్టాలను కూడా పెట్టము ఏమి ఆలోచన చేస్తామన్నారా ముళ్ళు గంజి ఎవడి అంటే మురికి పిండాను తాను పెట్టము ఆవడుతున్నది
అయిందా నైజర్ పెట్టాలి అక్షంతలే చెప్పి ఫోన్ అందు కూడా అరే కాల్ తీరాను కాల్ తీరాను అరే బోర్డర్ వచ్చిందా.